వివరాలకు వస్తే జిల్లా అభివృద్ధిలో రాజకీయాలకు సంబంధం లేదని రాజకీయాలకు అతీతంగా జిల్లా సమీక్ష మండలి సమావేశంలో జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై నియోజకవర్గాల వారీగా సమీక్షించడం జరిగిందని జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని చెప్పడం జరిగిందని డిఆర్సీ కమిటీ చైర్మన్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. జిల్లా సమీక్ష మండలి సమావేశం అనంతరం కలెక్టరేట్ లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లా ఏర్పడిన తర్వాత పరిపాలనలో జిల్లా నుండి మంత్రులుగా ప్రాతినిధ్యం వహించి జిల్లా అభివృద్ధిలో ప్రధాన భాగస్వామ్యం వహించిన గత మంత్రుల కృషిని నారాయణ రెడ్డి అభినందించారు. జిల్లాలో ప్రధానంగా ప్రాజెక్టులపై సుదీర్ఘ చర్చ జరిగిందని జిల్లా పూర్తిగా వర్షాధారంతో వ్యవసాయం ఆధారపడిన జిల్లా ఉందన్నారు. బీడి భూములు వ్యవసాయ భూములుగా మారాలంటే ప్రాజెక్టు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనిలో భాగంగా జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో కొంత ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చే వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు సమకూర్చడం కోసం కృషి చేస్తామన్నారు. ఒంగోలు జాతి ఆవులు ఇద్దరును అంతరించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకునే విధంగా చర్చించడం జరిగిందన్నారు. ప్రతి మండలానికి 50 గోకులాలు నిర్మించేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆవుల పెంపకం ప్రోత్సహించేలా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. మత్స్యకారుల ప్రయోజనాలు దెబ్బతీసే తమిళనాడు మరబోట్లను నిలువరించేందుకు రెండు ప్రభుత్వాలతో సమన్వయంతో వ్యవహరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం నుంచి వచ్చిన వారసత్వ సంపద గోతులతో నిండిన రోడ్లను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టి గోతులు లేని రోడ్లే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జిల్లాకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని నివేదికలు తయారు చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తామన్నారు. ఒంగోలు నగరానికి రోజు నీరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నాసిరకంగా నిర్మిస్తున్న జాతీయ రహదారుల నిర్మాణాలపై నివేదిక తెప్పించి విజిలెన్స్ ఏసీబీకి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ను కోరడం జరిగిందన్నారు. త్వరలో జిల్లాలోని అన్ని దేవాలయాలకు ఎమ్మెల్యేల సూచనల మేరకు దేవాదాయ పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధిలో నడిపిస్తామన్నారు. ఈరోజు డిఆర్సీ సమావేశం అయిన తర్వాత రెండు మూడు విషయాలు మీ అందరికీ చెప్పాలి. జిల్లా అభివృద్ధిలో రాజకీయాలకి సంబంధం లేదు. రాజకీయాలకు అతీతంగానే ఈ యొక్క డిఆర్సీ సమావేశం ఉంటుంది. అభివృద్ధి సమీక్షించడం కూడా సంక్షేమం అభివృద్ధిలో అన్ని నియోజకవర్గాలతో పాటే ఈరోజు అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చేయడం జరుగుతుంది. అలాగే అందరూ కలిసికట్టుగా ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సమావేశమయ్యారు. అందరూ హామీ ఇచ్చారు. అందరం కలిసి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని చెప్పి శాసనసభ్యులు కూడా అలాగే శాసనమండలి సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి చర్చించాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే ప్రధానంగా ఈ జిల్లాలో వచ్చేది వెలుగొండ ప్రాజెక్టు, రామతీర్థం ప్రాజెక్టు, అలాగే గుండ్లకమ్మ ప్రాజెక్టు. ఇలాంటి అన్ని ప్రాజెక్టుల్లో శాసనసభ్యులు మాట్లాడడం, వీటిని ఇంప్రూవ్ చేయడానికి ఎలా, ఇవన్నీ కూడా చెప్పారు. ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మంత్రి గారు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు చూశారు కాబట్టి కొద్ది రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి పెద్దలతో ప్రధానంగా ఉపయోగపడేటువంటి వెలుగొండ ప్రాజెక్టుని ఒకసారి నేను కూడా స్వయంగా చూడాలనుకుంటున్నాను. ఎందుకు చూడాలనుకుంటున్నానంటే ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది నేను అనేక దశాబ్దాల కింద నుంచి వింటూ వచ్చాను. ఒక సందర్భంలో బహుశా 2001-2002 సందర్భాల్లో వెలుగొండ ప్రాజెక్టు ఏదైతే అక్కడ ఫౌండేషన్ పైలాన్ ఉందో అక్కడ చెట్లు కూడా నాటాం. ఆ నాటినప్పుడు నేను కూడా చెట్టు నాటాను. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు వెలుగొండ ప్రాజెక్టు అవుతుంది అనుకుంటూ వచ్చాం. వెలుగొండ ప్రాజెక్టుతో ప్రకాశం జిల్లాకే కదా, మీకెందుకు అంత ఆప్యాయం లేకుంటే ఆతృత అనొచ్చు. ఇందులో మా స్వార్థం కూడా ఉంది. నెల్లూరు జిల్లాలో కూడా రెండు ప్రధానమైన నియోజకవర్గాలకి నీళ్లు రావాలి. అది ఉదయగిరి, ఆత్మకూరు.
కావలి వరకు కూడా సీతారాం సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు రావాలి. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయితే తప్ప గండిపాలెం ప్రాజెక్ట్ కానీ సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కానీ ఆ కాలువల ద్వారానే నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్టు త్వరితగతిన కావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో నేను అన్నీ కూడా ఈ జిల్లా శాసనసభ్యులతోటి కలిసి నేను కూడా పనిచేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.